వెల్కమ్ టు వీటెల్ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్, ప్రమాదం లేదంటున్న తుఫాన్ హెచ్చరికల కేంద్రం. भारी మొత్తంలో మత్తి మిషన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ముగ్గురు అరెస్ట్. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగ నిరాహార దీక్ష, బకాయి జీతాలు పీఎఫ్ చెల్లించాలని డిమాండ్. కలెక్టరేట్ ఎదుట కార్మిక నగర్ పేదల సంక్షేమ సంఘం ఆందోళన, చేసి నాగబాబుని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్. మంచిరెడ్డి కొళాయిలో మురుగునీరు, జీవీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు. డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం ఆశాని తుఫాన్ ఉత్తరాంధ్ర వైపుగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నెల 11 ఉదయానికి బంగాళాఖాతంలోని విశాఖ తీర ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో దాని దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు ప్రయాణం చేస్తుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ఈ తుఫాన్ ఎక్కడా తీరం దాటే అవకాశం లేదని, సముద్రంలోనే బలహీన పడుతుందని మధ్యాహ్నం మీడియా బులెటిన్లో తెలిపారు. తీరం వెంబడి తుఫాన్ యొక్క గాలి తీవ్రత ప్రస్తుతం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయని, తుఫాన్ యొక్క దిశ మార్చుకున్నాక గాలి తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలియజేశారు. సముద్రము మరియు దాన్ని ఆనుకుని ఉన్న సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనము ఈరోజు తర్వాత రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా బలపడి ఇప్పుడు సైక్లోన్గా కూడా బలపడింది. నిన్నటి రోజున ఇది తీవ్ర తుఫానుగా కూడా బలపడింది. తీవ్ర తుఫానుగానే ప్రస్తుతం ఇది ప్రయాణిస్తుంది. ఇది వెస్ట్ సెంట్రల్ బే, దాన్ని ఆనుకుని ఉన్న సౌత్ బే ఆఫ్ బెంగాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ప్రయాణిస్తుంది. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఈ విధంగానే వాయవ్య దిశలో, అంటే నార్త్ వెస్ట్ బే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ 10th ఈవినింగ్కి వెస్ట్ సెంట్రల్ బే, దాన్ని ఆనుకుని ఉన్న నార్త్ వెస్ట్ వాయవ్య బంగాళాఖాతం దగ్గరికి రానయ్యుంది. అంటే ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా కోస్ట్కి దగ్గరగా రానయ్యుంది. తర్వాత 11th మార్నింగ్కి దీని దిశ మార్చుకుని నార్త్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించనుంది. ఇది ప్రయాణించేటప్పుడు తర్వాత ఇది వీకెండ్ కూడా అయ్యే అవకాశాలు ప్రస్తుతం కనబడుతున్నాయి. దానికి ఈ రోజు నుంచి కూడాను కోస్తా ఆంధ్ర అంతా కూడాను విండ్స్ పెరిగినవి. ఇవి గంటకి 45 నుండి 55 కిలోమీటర్లు, అత్యధికంగా 65 కిలోమీటర్లు ఉంటున్నాయి. అలాగే థండర్ స్టామ్స్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు కూడాను ఈ విండ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవడం వల్ల అక్కడక్కడ మనకి ఈదురుగాలులతో కూడిన వానలు, ఉరుములు మెరుపులతో వానలు పడుతున్నాయి. అయితే ఇక్కడ మనకి చిన్నది సిస్టమ్ కూడా, ఒక సర్క్యులేషన్ ఉన్నది మచిలీపట్నం అండ్ మద్రాస్కి మధ్యలో. సో దాని కారణంగా సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో రెయిన్స్ అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడైనా థండర్స్టామ్ ఉన్నప్పుడైతే కనుక ఇలాంటి ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు ఉంటున్నాయి. ఇది థండర్స్టామ్స్లో ఉండే విండ్స్ అండి. దీని దిశ మారినప్పుడు విండ్స్ అన్నీ కూడాను అది వెళ్ళే దాని ముందు నార్థన్ సెక్టర్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవుతూ ఉంది. శస్త్రచికిత్సలో నొప్పిని నివారించేందుకు వైద్యులు ఉపయోగించే పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ముగ్గురిని సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. భీమినిపట్నం పోలీస్ స్టేషన్ పరిధి, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లీలామహల్ జంక్షన్లో పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజెక్షన్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఆదివారం కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్
एडीसीपी के आनंद रेड्डी आध्वर्यंलो सिटी टास्क फोर्स एसीपी एत्रीनाथराव तन बृंदंतो पश्चिम बंगाल राष्ट्रम पश्चिम मिड्नापूर्कु चेंदिन अनुपम अधिकारी कौशिक चौधरी अदुपुलोकि तीसुकुन्नारु वारी वद्द नुंची 3000 इंजेक्षन्लु 1000 रूपायल नगदु रेंडु सेल्फोन्लु स्वाधीनं चेसुकुन्नारु करक्पूर्लो ఒక బాక్స్ ఇంజెక్షన్ను 1300 రూపాయలు కొని విశాఖపట్నంలో 2000 రూపాయలు కమ్ముతున్నట్లు నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు. దానికి పెన్సిల్ తీసారు కదా. విమ్స్ టీబీ మెంటల్ తేతర హాస్పిటల్స్ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు బకాయి జీతాలు పీఎఫ్ చెల్లించాలని కోరుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వెంకటరావు మాట్లాడుతూ విమ్స్ ఆసుపత్రులోని కాంట్రాక్ట్ కార్మికులకు కోస్టల్ వారియర్స్ చెల్లించాలని 6 నెలల పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే విమ్స్ కార్మికులకు 42 రోజుల కోవిడ్ జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా టీబీ హాస్పిటల్ కార్మికులకు ఏ1 కాంట్రాక్ట్ చెల్లించాల్సిన 3 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులకి పాత కాంట్రాక్టర్లు 6 నెలల పీఎఫ్ బకాయి విమ్స్ కార్మికులకి 3 నెలల జీతాలు ఏ1 కాంట్రాక్టర్ టీబీఎస్ కార్మికులకి ఈ రోజు వరకు చెల్లించలేదు. ఏ1 కాంట్రాక్టర్కి 2021 మేకి వాళ్ళ కాంట్రాక్ట్ పూర్తయిపోయి अल्लीवे जरिए इपड़कोड़ बकाई जीता चाल दुर्मार्गम वाल कष्ट पनचे अस्कोनी इंटल कल्कि जीता एग्गटी काटर एवन का व्यवहार तक एवन काटर मैद चर्यल मैं जिलाधिकारी डिमेंड अलागे विम्स मोदी को कल में आर नाटू पनचे कार्मिकल की पीएफ वाल जीताल कटा कोस्टल वारियर्स कंपनी वो इंतरकू कोस्टल वारियर्स कंपनी वो पीएफ जमचे तक पीएफ जमचे अलग रेडो को कल में विम्स कार्मिकल 42 रोजल पा पनचे वाली की 6475 रूपये मतलब इच्छा को जीतों 16000 जीतमने से तक 42 रोजल को जीतों से मैं को इपड़क समस्या मीद जिला कलेक्टर गार दृष्टि स्पंदन विनपत्र जरिए अलग रे हास्पल सूपरिटेल गारनपत्र जरिए अनेपड़ी ना निरसन अनेक रूपापड़ूरोज वरकू पट्टुकोटे तक इधर काटर हास्पिटल चेयरमैन अगर कलेक्टर गार वील चर्यलको वील यानी पीएफ यानी जीता चलने ఏడల వేల మీద బ్లాక్ లిస్ట్ లో వేల పెట్టి పెందుర్తి మండలం కార్మిక నగర్లో నివాసం ఉంటున్న పూర్లేటి శంకర్రావు జ్యోతిల దంపతుల కుమారుడు శేషనాగబాబును హత్య చేసిన వాని అరెస్ట్ చేయాలని కార్మిక నగర్ పేదల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 30వ తేదీన నలుగురు వ్యక్తులు వచ్చి పని ఇప్పిస్తామని చెప్పి శేష నాగబాబుని తీసుకెళ్లి హత్య చేశారని చెప్పారు. అంతే కాకుండా ఏమీ తెలియనట్టు తమకు ఫోన్ చేసి మీ అబ్బాయి వచ్చారని అడిగారని పేర్కొన్నారు. పోలీసులు కూడా నిందితులకు కొమ్ము కాస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. శివ మోను సాయిరాము మహేశ నలుగురు తీసుకెళ్లి ఫ్రెండ్స్ అనేసి పంపించాం. ఫ్లెక్సీలు కట్టడానికి పైన ఉంది అనేసి రమ్మంటే పంపించాం. పంపిస్తే వచ్చేస్తానని వెళ్ళిన అబ్బాయి కనీసం తిరిగి రాలేదు. మరుసటిరోజు ఫోన్ చేశాం, బాబు ఉన్నాడేటమ్మా అనేసి. అంటే వాళ్ళ ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేసి మా పిల్లలందరూ అక్కడ ఉన్నారు, నేను లేనమ్మా అనేసారు. తర్వాత మిగతా పిల్లలకి నలుగురికి ఫోన్ చేస్తే మాకు తెలియదు అంటే మేము చూడలేదు, వెతుకుతాం లేండి అనేసారు. కనీసం ఇలా దొంగతనం చేశారు, మేము వెళ్ళాము పడిపోయారని మాట కూడా చెప్ప. ఒకవేళ నిజంగా దొంగతనానికి వెళ్ళి పడిపోయినట్టయితే ఖచ్చితంగా చెప్తారు. మేము ఇలా పడిపోయామంటే వచ్చాడో లేదో మాకు తెలియదు అనేసి ఖచ్చితంగా చంపి పడేశారని పోలీస్ వారికి కూడా చెప్తున్నాం. అయినా సరే వాళ్ళు కూడా కథలు చెప్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు మాట మాటకి స్టేషన్కి. నిన్న కూడా వెళ్ళాం, మొన్న శనివారం వెళ్ళాం. లేదమ్మా ఇలా వెళ్ళారు పడిపోయారనే చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే కడుపులో నీళ్ళు లేవని వచ్చాయి కదండి అనేసి అంటే అది ఫుడ్ లాక్ వచ్చింది, నీళ్ళ కాదమ్మా, మళ్ళీ మళ్ళీ పంపించాం పైకి అనేసి అంటున్నారు. తప్పించి వాళ్ళైతే అరెస్ట్ చేయలేదు. మేము పిలమంటే పిలుస్తామని చెప్తున్నారు, అయితే పోలీసు వారు కూడానా
పిల్లమంట పిలుస్తాం మాట్లాడతారని అడుగుతున్నారు గానే వాళ్ళు తీసుకొచ్చి విచారణ అనేది ఎటువంటి విచారణ చేయలేదు మళ్ళీ మాకు 10 సార్లు ఫోన్ చేసి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు టోటల్ నలుగురిని అరెస్ట్ చేస్తారని కోర్టు కలెక్టర్ గారికి వినిపించుకుందామని చెప్పేసి వచ్చాం మేము మీరే న్యాయం చేయాలి దీని అంతన నలుగురు మాకు ఫోన్ చేసి మీ कुर्रोचे अबाई आ रात्रि मैं ये टाइम लंपे नूत अर्द रात्रि पद गंटल को अबाई इंको अबाई कनपड़ा जरिए अच्छे वाल मना मैं अब इंटाने तीद फोन जरिए वाल तीद अदे तो कदा अबाई वच्चा अबाई एमेंटे तेवदेटन जरिए अंत आ रोज एम चेसो गुट चंपे वाला नलगर कुर्रोड़ गुर्रमपाल अने ग्राम अड़ आ ग्राम दिल्ली अड़ टी अम्मकने अम्मा गेदल का अम्मा इक नूतना उन्यानी आ नलगर कुर्रोड़ एंक्वर चशार आसी మేము సీపీఎం వామ పక్షాలకు మేము అక్కడికి ఎంక్వైరీకి వెళ్ళాం నూత్ దగ్గరికి ఆ నూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వాచ్మెన్ చెప్తున్నాడు పోలీసులకు భయపడి మేము సాక్ష్యాలు చెప్పలేకపోతున్నాం ఖచ్చితంగా ఆ నలుగురు కుర్రోళ్ళే ఈ నాగశేష్ బాబుని చంపేసి నూతులు వేశారమ్మా ముందు రోజు నుయ్ నెలకొంటాకి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయమని పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాలని చెప్పారు పోలీసులు కూడా సీఐ గారు ఒకలా చెప్తున్నారు నాగశేష్ బాబు చెప్పులు నూత్ దగ్గర ఉన్నాయమ్మా పరిగెత్తుకు వెళ్ళిపోయి పడిపోయి నూతులో పడిపోయాడు అనేమో సీఐ గారు చెప్తున్నారు ఎస్ఐ గారేమో చెప్పులు కాళ్ళకే ఉన్నాయి ఆ అబ్బాయి నూతులో పడిపోయినప్పుడు చెప్పులు కాళ్ళకే ఉన్నాయని చెప్తున్నారు నూతులో చూసినప్పుడు శవం చెప్పులు బయట ఉన్నాయి ఆ బెల్ట్ చెప్పులు అలాగే ఇంకో విషయం ఏంటంటే అతనికి ఈత రాదని ఎఫ్ఐఆర్ కాపీలో రాశారు పక్కగా ఆ అబ్బాయికి ఈతొచ్చు ఆ నూతికి మెట్లు ఉన్నాయి నుయ్య 5 అడుగులు ఎత్తుంది అలాగే ఆ ప్రాంతం అంతా కూడా నడిచేల్టానికే భయంకరమైన ప్రదేశం తోటలో అయ్యిని పగల కూడా ఎవరు నడిచేల్లేరు నైట్ కూడా ఎవరు నడిచేల్లరు అలాంటి ప్రదేశంలో పరిగెట్టుకుంటూ వెళ్ళి 4 కిలోమీటర్ల ఆ నూతులో పడిపోయారంటో చాలా ఆశ్చర్యపదంగా ఉంది అది హత్య అనేది పక్కా తేలిపోయింది పోలీస్ వారే వాళ్ళ తడబాట్లు బట్టి తేలిపోయింది అలాగే దొంగతనం చేశారని చెప్తున్నారు మరి దొంగతనం చేసిన 4 ముద్దాయిల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయలేదని మేము అడుగుతున్నాం ఆల్రెడీ ఏసీపీ గారు కూడా అదే రోజు రావడం జరిగింది ఏసీపీ గారు వాళ్ళ ఎస్ఐని సీఐని పొగుడుతున్నారు మా వాళ్ళు అంత మంచోళ్ళు లేరని మరి మీరు చెడ్డోళ్ళా మీరు అచ్చనే ఆత్మహత్యగా చిత్రీకరించమని చెప్పారని మేము సీపీఎం పార్టీకి అడుగుతున్నాం మరి ఎమ్మెల్యే అనుచరుడు మోహన్ అనేవాడు వాడు వాళ్ళ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే వాళ్ళతో పాటు వెళ్ళిన కుర్రోళ్ళు నలుగురు చంపేసి నూతులు వేస్తే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లే అంటే ఎమ్మెల్యే గారు కొమ్ము కాస్తున్నారా ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ బాధ్యతలు వెళ్ళటం జరిగింది మేము అందరం కూడా మున్సిపాలిటీ కొళాయిలో మురుగునీరు వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం మీదట నిరసన తెలియజేశారు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మహిళలు మంచినీటి కొళాయి నుండి వచ్చిన మురుగునీరును కలెక్టర్కు చూపించినట్టు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద 38వ వార్డ్ బుక్క వీధిలో మంచినీటి కొళాయి నుండి మురుగునీరు వస్తుందని అనేక మార్లు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు 20 రోజుల పాటు ప్రయత్నం చేస్తున్నా గానీ సమస్య పరిష్కారం కాలేదు అని చెప్తున్నారు ఆఖరికి ఏం చెప్తున్నారంటే మీరు బయట నీళ్లు కొనుక్కోండి తాగండి ఈ నీళ్లు ఎలాగ వస్తాయని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది అయ్యా ఇది అందరం కూలి పని చేసుకునే వాళ్ళమే తెల్లవారి 5 గంటలకు 6 గంటలకు కొంతమంది మత్స్యకారులు వ్యాపారానికి వెళ్ళిపోతారు ఇంతమంది మా మట్టి పనికి వెళ్ళిపోతారండి ఈ మంచినీళ్ళు పట్టుకొని మేము వెళ్ళిపోతాం పనుల్లోకి మాకు జరగట్లేదు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము ఇలా నీళ్ళు వస్తే మేము ఎక్కడండి బతుకుతాం ఆ పిల్లల ఆరోగ్యాలు బాగాలేదు కొంతమందికి విరాసనాలు వచ్చాయి కొంతమందికి జ్వరాలు వచ్చాయి ఇవన్నీ బాగా ఇబ్బంది అవుతుందండి ఇప్పటికే వ్యాపారాల్లో పనులు లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ టైంలో ఇలా జరిగితే మేము నష్టపోతాం కదండి అని చెప్పి అన్నీ కూడా ఇందులో వచ్చి మీ అన్నీ కూడా కంపు వచ్చేస్తుంది అయ్యా ఈ కంపు వచ్చేస్తుంది కంపును భరించలేకపోతున్నాం మాకు ఇబ్బంది కలుగుతుందని ఏఐ గారికి 20 రోజుల కింద చెప్పినా సరే ఈ రోజుకి సమస్య పరిష్కారం కాలేదంటే జీవీఎంసీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి ప్రజలు అందుకనే ప్రజలందరూ నీళ్ళ ట్యాంకులు కప్పట్టుకుంటారా లేకపోతే కొలయి నీళ్ళు వాడతారా అంటే మరి ఏం చేస్తాం నీళ్ళ ట్యాంకులతో దెబ్బలాడుకోలేక ఈ నీళ్ళు పట్టుకుంటున్నాము అక్కడ పరిష్కారం అవ్వక ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి సార్ దగ్గరకు వచ్చాం మనం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నియమించబడ్డారు. అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజనదర, బోడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పగ్గాలను అందజేశారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో జిల్లా పగ్గాలను అందించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం పరుస్తూ రానున్న ఎన్నికలో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులైన శ్రీ 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 వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఈ రోజు అనగా 2022 మే నెల 8వ తేదీన అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో పార్టీ జిల్లా స్థాయి బహిరంగ సభయందు అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాను. శ్రీ సుబ్బారెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 3 సంవత్సరాలు కావస్తున్నా ఈ 3 సంవత్సరాలు పార్టీని పక్కన పెట్టడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించిందంటే దానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలే అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించి వారికి పార్టీ పగ్గాలను అందజెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలని వైవి సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు. దృష్టి పెట్టిన తర్వాత ఈవేళ పార్టీ కార్యకర్తలు కూడా మమ్మల్ని గుర్తిస్తున్నారు ఈవేళ అనేటువంటి ఆశ వాళ్ళకి రావడం అనేటువంటిది జరిగింది. కార్యకర్తల్లో ఒక నిస్పృహ అనేటువంటిది ఈ 3 ఏళ్ళలోనూ కూడా రావడం అనేటువంటిది జరిగింది. దాన్ని గమనించాల్సినటువంటి అవసరం పెద్దలకు ఉంది. దాన్ని చూసి మరి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా సవరించాల్సినటువంటి బాధ్యత కూడా ఎందుకు చేద్దంటే ఈవేళ ఏదో వాలంటీర్లు వచ్చారు, వాళ్ళు ఏదో చేస్తారో అనటువంటి వాళ్ళు ఉద్యోగిస్తుంది, వాళ్ళు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు. పశ్చిమ కార్యాలయం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా గణబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ, ఎస్ రాజశేఖర్, గల్లా చిన్న, రాపర్తి కన్నా, బల్లా శ్రీనివాసరావు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ గణబాబు గారు, నా సోదర సమ్మానులైన గణబాబు గారు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా గోపాలపట్నం నరసింహ థియేటర్లో చాలా విద్యుతంగా జరిగాయి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా 89 వార్డు ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ 200 ఏళ్ళు సంతోషంగా ఉంటూ ఈ పశ్చిమ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేసి మాలాంటి వాళ్ళకి రాజకీయంగా మంచి అవకాశం ఇస్తారని పుట్టిన సందర్భంగా ఆయన కోరుకుంటూ అందరికి ఆశీస్సులు ఆయనపై ఉండాలని, సమద్రపన్న ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రశాంతి నగర్ ఆదిత్య డిగ్రీ కాలేజీలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయ ప్రసాద్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లా విజయ ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని జగనన్న ప్రభుత్వమేనని, అలాగే జగనన్న వసతి దీవెన కోసం సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పివి సురేష్, వార్డ్ అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, వార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిశెట్టి శ్రీనివాసరావు,
కాలేజీ విద్యాశాఖ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులతో పేరెంట్స్ తో జగనన్న విద్యాదీవెన మీద సెమినార్ కండక్ట్ చేయడం ఈ సెమినార్ లో స్థానిక సీనియర్ నాయకులు పెద్దలు బహర భాస్కర్ గారు అలాగే కార్పొరేటర్ సురేష్ గారు రేడియో యూనియన్ అధ్యక్షులు పెద్దలు బద్రీనాథ్ గారు అలాగే స్థానిక పెద్దలు గుంసెట్ శ్రీనివాస్ గారు అప్పసానాయుడు గారు అనేక మంది చేయలు అలాగే అధికారులు కాలేజీ యాజమాన్యం అందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆశయం మరి పిల్లలందరికీ కూడా తెలియపరచడం వాళ్ళంతా కూడా మంచిగా చదువుకోవాలి వేల కోట్ల రూపాయలు పిల్లల చదువుల కోసమని ఈ ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఏ ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉందో ఆలోచన నెరవేరే విధంగా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలని తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని మీరు తిప్పికొట్టండి ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ 3 సంవత్సరాల్లో 150,000 కోట్ల సంక్షేమానికి ఉపయోగించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మరి వీరందరికీ కూడా తెలియపరచడం ఐపీఎల్ తరహాలోనే ఆంధ్ర క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు ఆంధ్ర క్రికెట్ సంఘం శ్రీకారం చుట్టింది ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధితో పాటు క్రీడాకారులకు చక్కటి ప్లాట్ఫామ్గా ఐపీఎల్ తరహాలో తీర్చిదిద్దనున్నారు ఈ సందర్భంగా ఇటీవల ఏసీఏ సమావేశంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటైంది ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ విలేకరుల సమావేశంలో ఏపీఎల్ వివరాలు వెల్లడించింది గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్ యచేంద్ర మాట్లాడుతూ జూన్ 22 నుంచి ఏపీఎల్ మ్యాచ్లు విశాఖ వేదికగానే జరగనున్నాయన్నారు మెన్ ఎలిమినేషన్ ఫైనల్ మ్యాచ్లు ఫ్లడ్ లైట్లు వెలుతురులో ఏసీఏవిడిసిఎల్లో నిర్వహించామన్నారు ఉమెన్ ఫైనల్ సైతం ఇక్కడే నిర్వహించనున్నామన్నారు మొత్తంగా మెన్లో 19 మ్యాచ్లు జరగనుండగా ఉమెన్లో 9 మ్యాచ్లు నిర్వహించామన్నారు ప్రతి మ్యాచ్ ఉదయపు సెషన్ 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగియనుండగా మరో మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటన్నరకు ప్రారంభమై 5 గంటలకు ముగియనుందన్నారు ఇక మెన్కు ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే ఎలిమినేషన్ 9:30కు ముగియనుంది ఏసీఏ కోశాధికారి కౌన్సిల్ సభ్యులు ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర తరపున ఆడిన ఆటగాళ్లు ప్రతిభను ప్రోత్సహించేందుకు ఏపీఎల్ ఫ్లాట్ను చేయడంలో దీని ముఖ్య ఉద్దేశమన్నారు ఏపీఎల్లో ప్రతి మ్యాచ్ను బ్రాడ్కాస్ట్ చేస్తామని మెన్ మ్యాచ్లపై లైవ్ స్ట్రీమ్లో ఓటీటీని కల్పిస్తున్నామన్నారు 6 ఫ్రాంచైజ్లు ఈ మెగా ఈవెంట్లో భాగస్వామి అవుతుందన్నారు మీటింగ్లో ఏపీఎల్ చేయాలని నిర్ణయించారు ఆ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి నన్ను చైర్మన్గా చేయటం నా అదృష్టం ఈ మొత్తం ఈ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు వాళ్ళందరూ సహకారంతో మీ సహకారంతో ఈ ఏపీఎల్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా ప్రతి సంవత్సరం జరిగేలాగా మనం అందరూ ప్రయత్నిస్తాం ద ఏపీఎల్ స్టార్ట్ చేయ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇది మన ఆంధ్ర క్రికెటర్స్కి ఒక ఎక్స్పోజర్ అనేది ఇస్తుంది ఏంటంటే ఒక ఏపీఎల్లో ఆడిన వాళ్ళందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అందరు చూస్తారు నేషన్ వైడ్ కూడా వాళ్ళ ఎక్స్పోజర్ ఇలాంటి ప్లేయర్స్ మన ఆంధ్రాలో ఉన్నారు వాళ్ళు ఫ్రాంచైజెస్కి ఉపయోగపడతారు ఐపీఎల్లో అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్కి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది కేవలం ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏపీఎల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దీనివల్ల ఒక ప్లేయర్స్ లాభపడతారు ఫ్రాంచైజెస్ లాభపడతారు అండ్ మన ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ఐపీఎల్ ఆడేదానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడేదానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఇంకొకటి మనం ఇది ప్లేస్ మగ అబ్బాయిలకి మనం ఫస్ట్ టైం ఇండియాలోనే ఉమెన్స్కి కూడా ఏపీఎల్ స్టార్ట్ చేస్తున్నాం సైమల్టేనియస్గా ఇది ఫస్ట్ టైం ఇండియాలో జరగబోతుంది ఇది ఇది మనం పెద్ద వెంచర్ సో
దీని వల్ల క్రికెట్స్ ఎలా లాభపడతారు ఏ విధంగా ఉంటుంది అనేది సత్యప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫార్మాట్ జరుగుతున్నప్పుడు దీనికి దీని వల్ల ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఒకటి వచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ క్రీడను గ్రాస్ రూట్ లెవెల్ లకు తీసుకెళ్ళాలి అనేది మెయిన్ ఆబ్జెక్ట్ దీంట్లో మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ గా శరత్ చంద్రారెడ్డి గారు గాని మా అపెక్స్ మెంబర్స్ అందరం కూడా ఈ ఏపీఎల్ ను చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలి అని అనే విషయాన్ని తీసుకొని అంతే కాకుండా రీసెంట్ గా మన ఆంధ్ర నుంచి రషీద్ అని అండర్ 19 వరల్డ్ కప్ ఆడారు ఒక ఆంధ్ర అబ్బాయి అందరి మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు ఆ అబ్బాయికి మా ఏసీఏ తరఫున ఒక నగదు ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు సీఎం గారి గారి చేతుల ద్వారా ఇప్పించాము సీఎం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మన ఆంధ్రాలో కూడా తమిళనాడు కర్ణాటక మాదిరి ఒక మంచి క్రికెట్ యాక్టివిటీ చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అని సీఎం గారు కూడా ఎక్స్టెండ్ చేశారు అలానే మేము అడిగాం క్రికెట్ యాక్టివిటీస్లో చాలా గ్రౌండ్స్ కావాలి మాకు ప్రతి జిల్లాల్లో ఉన్నా కూడా సీఎం గారు చాలా వాలంటీర్గా ముందుకొచ్చి ఇమ్మీడియట్గా ప్రతి కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా గ్రౌండ్స్ ఇవ్వమని కన్సర్న్ అథారిటీస్ చెప్పారు ఆ క్రమంలో ఈ క్రికెట్ను చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలి అని అనుకున్నప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేశారు ఆ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ మేము అందరం ఈ గవర్నింగ్ కౌన్సిల్లో యాక్చువల్గా ఫ్రాంచైజర్స్ ప్రతి మీరు చూస్తుంటారు ఐపీఎల్లో కూడా చాలా టీమ్స్ ఉంటాయి అలానే ఇక్కడ కూడా ఒక 6 టీమ్స్ ఉంటాయి ఈ 6 టీమ్స్ కూడా సేమ్ సిస్టమ్ ఐపీఎల్ మాదిరే ఇక్కడ కూడా ఆక్షన్ జరుగుతుంది ఈ ఆక్షన్ ఏంటి దాని గైడ్ లైన్స్ ఏంటి ఎలా ఉంటాయి అనేదాన్ని మేము విత్ ఇన్ షార్ట్ నోట్ లో జీవీఎంసీ గాజువాక జోనల్ పరిధిలో పట్టణ ప్రణాళిక విభాగం తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు ఈ విభాగంలోని అధికారులు కొందరు విలేకరులతో కుమ్మక్కై భవన నిర్మాణదారుల నుంచి వసూలుకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు 87వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ బొండ జగన్ కార్యాలయం ముందునున్న ఫ్లెక్సీలను పోలీసుల సాయంతో టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీ కార్పొరేటర్లు నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం పాదాల చెంత వినతి పత్రం ఉంచి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం పల్లా మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతూనే ఇలా అధికారులు కొందరు అడ్డుకోవడం అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలకు తలొగ్గి గాజువాక ప్లానింగ్ అధికారులు అనధికార వసూలుకు పాల్పడుతూ ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కార్పొరేటర్ హోదాలో ఉన్న వ్యక్తి కార్యాలయం ముందున్న ఫ్లెక్సీల తొలగింపు కోసం టౌన్ ప్లానింగ్ ఏసీపీ కొందరితో చేతులు కలిపారని విమర్శించారు అధికార పార్టీ నేతల ఇళ్ల ముందు కార్యాలయాల ముందు ప్రధాన కూడలలోని ఫ్లెక్సీలు టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు గాడి తప్పిన ప్రణాళిక విభాగంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి పెడితే ఎన్నో విషయాలు బయటపడతాయని అన్నారు నియోజకవర్గ పరిధిలోని అనధికార ఫ్లెక్సీలన్నింటినీ తొలగించేసేదాకా టీడీపీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ ప్రసాదులు శ్రీనివాస్ పుచ్చ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా కానీ గాజువాక నియోజకవర్గ పత్రికలు కూడా ఫ్లెక్సీలు పెట్టుకోరు ఆనవాయి ప్రతి ఎమ్మెల్యే కానీ మున్సిపల్ దగ్గర కానీ కార్పొరేటర్ దగ్గర కానీ ఓన్లీ కక్ష సాధింపులు అన్నమాట నేను రోడ్డు అర్థంగా కూడా కాకుండా నా పార్టీ ఆఫీస్ ఎదురుగా కాళ్ళకు బయట పెట్టాం నా ఇంటి ముందు నేను పెట్టుకుంటే తప్పని చెప్పి హెచ్చరిస్తున్న అధికారులు మేము లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఇవాళ గాజువాకలో కొన్ని ప్రాంతాలు చూడండి రోడ్డు మధ్య డివైడర్ మీద ఫ్లెక్సీలు ఉన్నాయి వాళ్ళు మూసుకొని అధికారం చేస్తారు ఇవాళ ఏమైనా మాకు అడ్డు ఉందా ఎవరికైనా ఎవరికి ఇబ్బంది కలిగే దానిలో మేము పెట్టామా ఇప్పుడు గతంలో ఏదో ఉనికి కోసం మన వాళ్ళు అధికార పార్టీ ఉనికి కోసం నన్ను నేర్పిస్తే ఏదో ఇబ్బంది పెట్టేస్తే భయపడిపోయాను చిన్నపిల్లలే కాదు నేను స్థానికుడిని గత 5 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాను నేను కౌన్సిల్లో గెలిచిన వెంటనే శ్వశాన కబ్జ అయితే నేరుగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఎనగొడ తెలిసిన నాయకులంతా కలిసి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది మేము కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మీ అధికారులందరూ కూడా ఈ జోనల్ కమిషనర్ గారికి ఆరోజు చెప్పాం మీ మెయిన్ కమిషనర్ గారికి చెప్పాం ఆ సీసీపీ గారికి మీ కంప్లైంట్ పెట్టాం ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు
అంటే కోట్ల రూపాయలు వీలు చేసి ఆశిస్తున్నారు. తినేసిన సరే మీరు వాళ్ళకి వత్తాసు పలుకుతారు. ఓ ఫ్లెక్సీ నుండి దాన్ని పెద్ద సినిమా చేసి వచ్చి మీ కబ్జాలను తొలగిస్తున్నాను. మీ ఫోటోలు తీసుకుంటారు. జీవీఎంసీ ఈ జోన్ 6 కార్యాలయంలో ఈ ప్లానింగ్ అధికారులు చాలా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి ఎందుకు పాల్పడుతున్నారంటే దీని కొంత విలేకరుల్ని అవినీతి విలేకరులు అందరూ కాదు అవినీతిగా ఉన్నటువంటి విలేకరులతో కుమ్మక్కై వాళ్ళతో పేపర్లో రాయించడం మళ్ళీ చర్యలకి మేము పాల్పడుతున్నట్టుగా భయపెట్టడం డబ్బులు ఇచ్చే వాళ్ళని వదిలిపెట్టడం వదిలేయడం ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళ మీద పడ్డం అంటే ఇది ఒక కక్ష సాధించడానికి అక్రమంగా డబ్బులు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ప్రమాదం లేదంటున్న తుఫాన్ హెచ్చరికల కేంద్రం భారీ మొత్తంలో మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు అరెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరాహార దీక్ష బకాయి జీతాలు పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ కలెక్టరేట్ ఎదుట కార్మిక నగర్ పేదల సంక్షేమ సంఘం ఆందోళన శేషు నాగబాబుని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ మంచినీటి కుళాయిలో మురుగునీరు జీవీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు ఇంతటితో వీటెల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.